అమలాపురం ఎంపీ గారు అమలాపురం ఎంపీ గారు
ప్రాంతాల్లో ఇలాంటి మంచి గుడులు రావడమే కాకుండా చాలా మటుకి ప్రజల్లో అందరికీ కూడా భక్తి శ్రద్ధలు అనేది చాలా ఉపయోగం. ప్రతి ఒక్కరికి ఏ కార్యక్రమం చేసినా మనందరం కూడా భగవంతులు తలుచుకుంటమే కాకుండా అనేక గ్రామీణ ప్రాంతాల్లో రైతు వారి కుటుంబాల్లో కానీ అలాగే మనం పండించే పంటల్లో కానీ చేపల్లో కానీ అన్ని రకాలు బాగుండాలని గ్రామీణ ప్రాంతాల్లో ఈ రకమైన అభివృద్ధి జరుగుతుందంటే లోకల్ నాయకత్వం పరిశ్రమ ఉంటేనే ప్రతిదీ కూడా ప్రమాణం జరుగుతుంది. పార్టీలతో అనేక రకాలుగా ఏమున్నా ఇవాళ దిందూరు కాన్స్టిట్యూన్సీ వరకు చూస్తే నేను ఆశ్చర్యపోయాను. రోడ్డు కానీ ఎక్స్పాన్షన్ కానీ ఆ డంపింగ్ ఆ షెడ్ కానీ గతంలో ఏ ప్రభుత్వాలు చేసినా ఇప్పుడు దానికి భిన్నంగా బ్రహ్మాండంగా ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అలాగే మన ఎమ్మెల్యే రాయంలో కానీ ఎంపీగా రాయంలో కానీ మా కోల గ్రామంలో కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. పోలీస్ అమరల రోజు ఎంతోమంది దాదాపు ఈ భారతదేశంలో 450 మంది సైనికులు కానీ పోలీసు వాళ్ళు పోయారు. ఇవాళ ఒక్కరోజు వాళ్ళకి నివాళులు అర్పించడానికి వాళ్ళ పోలీస్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమానికి మన జిల్లా నుంచి ఇద్దరు పోయారు డ్యూటీలో ఉన్న ఆఫీసర్లు, ఇద్దరు కానిస్టేబుల్స్. సో వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరఫునే కాకుండా నాకుగా నేను ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మొదలుపెట్టాను 10,000 రూపాయల కుటుంబానికి కూడా నా పార్లమెంట్ శాలరీ నుంచి ఇవ్వడమే కాకుండా మన దేశానికి రక్షించే సైనికులు కానీ మనం ఇంత హాయిగా రాత్రిపూట పడుకున్నామంటే పోలీసు వాళ్ళని కూడా మనం గౌరవించాలి. ఏదో పోలీసు వాళ్ళందరూ చెడ్డోళ్ళను ప్రజలందరూ మంచోళ్ళను మేము అనం. అన్ని రకాలుగా సానుకూలంగా రోజులు కూడా పోలీసు వాళ్ళకు కూడా సహకరిస్తే మనకు ఎంతో రక్షణ కల్పించే ఈ భారతదేశంలో సైనికులు కానీ పోలీసు వాళ్ళకు కూడా ఇవాళ అమరవీరుల రోజు కాబట్టి ఇవాళ దాదాపు భారతదేశం ఎత్తంగా 450 మంది చనిపోవడం. సో దానికి ప్రత్యేక నివాళులు అర్పిస్తాం. సాయిబాబుకు రావడం తప్పనిసరిగా మంచి జరగాలి, మంచి ప్రభుత్వం రావాలి, మంచి రోజు రావాలి, మంచి నాయకులు రావాలి, మీ కోల గ్రామం కూడా బాగా అభివృద్ధి చెందాలని కోరుతూ సెలవు తీసుకోండి.